ఈ రాష్ట్రంలో ఒక మహిళని పంపించి సైకిల్ గుర్తు తెచ్చుకున్న బ్రోకర్ గాడేవాడు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఒక మహిళని పంపించి సైకిల్ గుర్తు తెచ్చుకున్న బ్రోకర్ గాడేవాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నేను కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఉండి నేను ఈరోజే క్యాబినెట్ మీటింగ్కి రావడం జరిగింది. 14 రోజులు అంటే 6వ తారీఖు దాదాపు ఈ నెల 6వ తారీఖు నుంచి నేను గుడివాడలో లేను. క్యాసియాను అంటే ఏంటో చంద్రబాబు గారికి అడి కొడుక్కి బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు స్విమ్మింగ్ పూల్లో బట్టలు లేకుండా నిలబడి ఒక 4 మహిళల్ని బట్టలు లేకుండా నిలబెట్టి ఈడ ముందు గ్లాస్ పట్టుకుని ఒక అమ్మాయి బొడ్లో పుల్ల పెట్టి ఊపుతున్నటువంటి ఈ దరిద్రుడికి తెలుసు క్యాసియన్ అంటే ఏంటో లోకేష్ గారికి తెలుసు. చంద్రబాబు అనేటువంటి వెధవ వాడికి 2-3 డబ్బా మీడియాలు సొల్లు పేపర్ గాళ్ళు ఉన్నారు కుల పత్రికలు అనమాట. చంద్రబాబు గారు వాళ్ళు కలిసి ఉద్దేశపూర్వకంగా ఏయో విజువల్స్ తీసుకొచ్చి అక్కడేదో జరిగిపోయింది, నేను ఊళ్ళో లేని టైంలో నా కళ్యాణ మండపంలో చంద్రబాబు గారికి కానీ ఆడికి డబ్బా కొట్టే డబ్బా గాళ్ళకి కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా కళ్యాణ మండపం 2.5 ఎకరాలు ఉంటుంది. నా కళ్యాణ మండపంలో క్యాసినో కానీ ప్యాకెట్ కానీ పెట్టానని కనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని వీళ్ళు నిరూపించలేకపోతే ఈ గచ్చి కుక్కలో ఈ కుల కుక్కలో ఈ చంద్రబాబు గారి తొత్తులు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నా. చంద్రబాబు గారికి టైం అయిపోయింది. ఆడిటువంటి పనికి నిజనిర్ధారణ కమిటీ అంటే ఎవడండి? ఎప్పుడు గెలవనటువంటి వరలరామ ఇలాంటి వేస్ట్ గడి పొకోడి గడి ఉన్న ప్రజల చేత్కారానికి గురయ్యి ఒక మహిళల్ని వేధించి విజయవాడలో ఓటమి పాలైనటువంటి పనికి మాలిన చెత్తనా కొడుకులందరినీ పోగేసి అక్కడ నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి గుడివాడ ప్రశాంతంగా ఉంటే అక్కడ పనికి మాలిన పోకోటీగాలను పంపి రచ్చ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు శరం లేదు. వాడి పెడిగ్రీ తింటున్నటువంటి కుక్కలు కొన్ని ఏయో రికార్డింగ్ డ్యాన్సులు అని చెప్పి అయ్యాను ఇయ్యా అని చెప్పి తీసుకువచ్చి చూపిస్తారు. అక్కడ గుడివాడలో పండక్కే కోడి పందాలు కానీ జూదం కానీ అన్ని చోట్ల జరిగినట్టు అక్కడ కూడా జరిగినాయి. అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు మహిళను తీసుకొచ్చి అని చెప్పి మాకు సమాచారం వస్తే నేనే స్వయంగా డిఎస్పీ దగ్గరికి వెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేసి అక్కడ ఏదో జరుగుతుందని చెబుతున్నారు గుడివాడలో మీడియాలో వస్తుంది ఇమ్మీడియట్లుగా ఆపించమంటే మొదలెట్టి నాకు 5-6 గంటల్లో అక్కడ కార్యక్రమాలను ఆపించారు.